ఈ వెస్ట్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది అని డౌట్ ఉంటుంది కదండి, అలాంటి వారి కోసం షేర్ చేస్తున్నాను. బ్లూ కలర్ వ్యాన్ వస్తుంది కదండి, అవి పికప్ వ్యాన్స్. మనం బుక్ చేసుకుంటాము, క్యాబ్స్ అయినా ఉంటాయి, ఇలా పికప్ వ్యాన్స్ అయినా ఉంటాయండి. కొన్ని ఏరియాస్లో పికప్ వ్యాన్స్ ఉండవు, మేము ఉండే దగ్గర పికప్ వ్యాన్స్ ఉన్నాయండి. లీజింగ్ ఆఫీస్ వరకు పికప్ వ్యాన్స్ మనల్ని పిక్ చేసుకొని మనం ఏ స్టోర్కు వెళ్తున్నామో డోర్ స్టెప్ వరకు మనల్ని డ్రాప్ చేస్తారండి. వన్ రైడ్కి వన్ పర్సన్కి $1.25 ఉంటుంది, అంటే మన ఇండియన్ రూపీస్లో 103 రూపీస్ అండి. కిడ్స్కి 0 to 14 ఇయర్స్ వరకు ఇక్కడ టికెట్ ఉండదండి యుఎస్లో. మనం గ్రోసరీస్ తెచ్చుకోవాలన్నా, వెజిటబుల్స్ తెచ్చుకోవాలన్నా కంపల్సరీగా స్టోర్కు వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే పికప్ వ్యాన్స్ కానీ క్యాబ్స్ కానీ బుక్ చేసుకొని ఉండాలండి. కంపల్సరీగా 4-వీలర్ ఉండాలి యుఎస్లో. మనకి ఇండియాలో 2-వీలర్ ఎలాగ మస్ట్ అండ్ షుడ్, ఇక్కడ 4-వీలర్ కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే పాపులేషన్ చాలా తక్కువగా ఉంటుంది కదా, బై వాక్ వెళ్ళేవారు ఎవ్వరు ఉండరండి, అంటే సేఫ్టీ ఉండదు కదా. ఇది అదర్ కంట్రీ కదండి, మనం చాలా సేఫ్గా ఉండాలి. అందుకే ఇక్కడ కంపల్సరీగా 4-వీలర్ ఉండాలి, లేకపోతే ఇలా పికప్ వ్యాన్స్ క్యాబ్స్ బుక్ చేసుకొని వెళ్ళాలి. మనం ఇండియా నుండి వచ్చిన వెంటనే కార్ తీసుకోము కదండి, అలాంటి వారికి ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇలా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు, లేకపోతే పికప్ వ్యాన్స్లో అయినా వెళ్ళొచ్చండి. మనం ఎక్కడ బుక్ చేస్తామో అక్కడ నుండి డోర్ స్టెప్ వరకు తీసుకొని వెళ్తారండి. వెజిటబుల్స్ తీసుకురావడానికి వెళ్తున్నామండి. కన్స్ట్రక్షన్ ఉంది చూసారా, అలా ఉంటుంది, వుడ్తో కన్స్ట్రక్షన్ చేస్తారు ఇక్కడ. బిల్డింగ్స్ అన్నీ సేమ్ ఒకే ప్యాటర్న్ ఉంటుందండి. మనం ఉండే కమ్యూనిటీలో కానీ క్యాబ్స్ ఇలాగే ఉంటాయండి. మేము వాల్మార్ట్కు వెళ్తున్నాము ఇక్కడ నుండి. అవుట్ సైడ్ పబ్లిక్ చాలా తక్కువగా కనిపిస్తారండి, బై వాక్ వెళ్ళేవారు కానీ ఎవ్వరు కనిపించరు. ఇలాగే పికప్ వ్యాన్స్ మనల్ని డోర్ స్టెప్ వరకు డ్రాప్ చేస్తారు. స్టోర్ ఇలా ఉందండి, వెజిటబుల్స్ స్పైసెస్ అండి ఇవి. మన ఇండియాలో ఎలా ఉంటుందో అలానే ఉంటాయండి ఇక్కడ స్టోర్స్ కూడా. వాల్మార్ట్లో గ్రాసరీ అవి ఉండవండి, మన ఇండియన్ స్టోర్లో దొరుకుతాయి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్స్, టాయ్స్ అన్నీ ఉన్నాయండి డిఫరెంట్గా. కిడ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఏం చాక్లెట్స్ తీసుకోవాలి అని. మనం సెల్ఫ్గా ఇలా బిల్ చేసుకోవచ్చండి, కవర్స్ అక్కడే పెట్టుంటారు, మనమే బిల్ చేసుకొని మనమే కవర్లో పెట్టేసుకొని తీసుకెళ్ళొచ్చు, ఎవరు చెక్ చేసేవారు ఉండరండి. మేము ఇవి తీసుకున్నామండి, నాప్కిన్స్ తీసుకున్నాము 604 రూపీస్. కిడ్స్ పూల్లో ఆడుకోవడానికి బాల్ తీసుకున్నారు 207 రూపీస్ అండి. యాపిల్స్ 320 రూపీస్. బాగున్నాయండి యాపిల్స్ చాలా. ఇక్కడ యాపిల్స్ బాగా నచ్చాయండి నాకు. న్యూటెల్లా తీసుకున్నాము 819 రూపీస్. కిడ్స్ కిట్ క్యాట్ చాక్లెట్స్ తీసుకున్నారు 595 రూపీస్ అండి అవి. ఎమ్ఎన్ఎమ్స్ తీసుకున్నామండి, కిడ్స్ చాలా లైక్ చేస్తారు ఎమ్ఎన్ఎమ్స్. 968 రూపీస్ అండి ఆ ప్యాక్. పీనట్ బటర్ తీసుకున్నాం 330 రూపీస్. బనానాస్ 98 రూపీస్ అండి. డవ్ షాంపో తీసుకున్నాను 497 రూపీస్. కిడ్స్కి స్లిప్పర్స్ తీసుకున్నానండి, ఈచ్ పేర్ 828 రూపీస్. నాకు వెయిట్ చాలా ఎక్కువైపోయిందండి ఇండియా నుండి తీసుకొచ్చేటప్పుడు, తీసుకొని రాలేదు. ఎవరైనా వచ్చేవారు ఇలా స్లిప్పర్స్ తెచ్చుకోండి. కాన్స్ తెచ్చుకున్నామండి, ఈచ్ 120 రూపీస్, 83 రూపీస్ అండి. ఇక్కడ కంపల్సరీగా మనం హెల్దీ ఫుడ్ తీసుకోవాలండి. వన్స్ ఇవేస్ వచ్చామనుకోండి ఎక్కడైనా హెల్దీ ఫుడ్ తినాలి, కానీ మనం ఇండియా నుండి వేరే కంట్రీ నుండి వేరే కంట్రీకి వచ్చామను కదండి, మనం హెల్దీగా ఉండాలి. ఇక్కడ వచ్చిన వెంటనే ఇన్సూరెన్స్ అన్నీ తీసుకోవాలి కదండి, తీసుకునే వరకు మనం చాలా హెల్దీగా ఉండాలి. హెల్దీ ఫుడ్ విషయంలో మాత్రం కంపల్సరీగా మనం ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకొని ఎప్పుడు చూసుకోకూడదు. హెల్దీ ఫుడ్ కిట్స్ పెట్టాలి, బిగ్ వాళ్ళు కూడా తినాలండి. షాపింగ్ అయిపోయిన వెంటనే మనం బుక్ చేసుకుంటే వెంటనే వితిన్ 3 మినిట్స్లో వస్తాయండి పికప్ వ్యాన్స్. ఇక్కడ ఎక్కువ
ఓల్డ్ ఉమెన్స్ డ్రైవ్ చేస్తూ ఉంటారండి, చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనిపించింది. ఇక్కడ మన్పసంద్ ఉంటుందండి ఇండియన్ స్టోర్, అందులో అన్ని వెజిటబుల్స్ మన ఇండియన్ గ్రాసరీస్ దొరుకుతాయండి. అందులో ఏమేమి షాపింగ్ చేస్తాం షేర్ చేస్తానండి. రైస్ బ్యాగ్ తీసుకున్నామండి 1908 రూపీస్, ఆయిల్ 1500 అండి, పావు తీసుకున్నామండి 464, స్పైసెస్ 190 అండి, పావుబాజీ మసాలా 206 రూపీస్ అండి, చికెన్ 618 రూపీస్, గరం మసాలా 331 రూపీస్ అండి. వెజిటబుల్స్ కొన్ని తీసుకున్నామండి, చిల్లీస్ 40 రూపీస్, అవకాడో 166 రూపీస్ అండి, 140 రూపీస్ అండి, బీట్రూట్ 140 రూపీస్. ఇవేనండి మేము ఈరోజు షాపింగ్ చేసాం. మా కిడ్స్కి చాలా ఇష్టమండి పావు బాజీ, నేను ప్రిపేర్ చేసి పెట్టాను. ఇండియన్ స్టోర్లో పావుస్ దొరుకుతాయండి, అందుకని మసాలా తీసుకొని వచ్చాము, పావు బాజీ ప్రిపేర్ చేసి పెట్టానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.